ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుచి సేవల్లో కళ్యాణ వెంకన్న కోదండరాముని దివ్యానుగ్రహం. శ్రీనివాస మంగాపురం తిరుపతిలో భక్తుల ఆనంద నందనం. స్నపన తిరుమంజనంలో శ్రీనివాసుని దివ్యానుగ్రహం. చిత్తూరు రాఘవేంద్ర స్వామి ఆలయంలో శ్రావణ మాసోత్సవం. శ్రావణ మాస పూజల్లో తరిస్తున్న భక్తజనులు, ఆధ్యాత్మిక శోభతో ప్రకాశిస్తున్న ఆలయాలు. తిరుపతి సమీపంలోని శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో తిరుచి ఉత్సవం జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలోని ఈ ఆలయంలో ప్రతి శనివారం తిరుచి సేవను విశేషంగా నిర్వహించడం సంప్రదాయం. ఈ సందర్భంగా ఆలయంలోని అలంకార మంటపంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామిని కొలువు తీర్చి సకల శోభితంగా అలంకరించారు. తిరుచిపై కొలువు తీర్చి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడవీధుల్లో ఊరేగించారు. ఇక జాంబవంత ప్రతిష్ఠిత దివ్యాలయంగా విరాజిల్లుతున్న తిరుపతిలోని శ్రీ కోదండరామాలయంలో తిరుచి సేవ ఘనంగా జరిగింది. సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తిని దివ్యాభరణాలతో అలంకరించి తిరుచిపై ఆశీనులను చేశారు. బాజాభజంత్రీల నడుమ తిరువిధుల్లో ఊరేగించారు. భక్తులు జై శ్రీరామ్ స్మరణలు చేస్తూ పరంధామునికి ప్రణమిల్లారు. చిత్తూరు జెండామాను వీధిలో నిలవైన శ్రీ రాఘవేంద్ర స్వామివారి ఆలయంలో తిరుమంజనం ఘనంగా జరిగింది. శ్రావణ మాసోత్సవాల్లో భాగంగా ఆలయంలోని మూల బృందావనానికి పంచామృతాలతో అభిషేకం చేశారు. అనంతరం ఉపాలయాల్లోని శ్రీ వెంకటేశ్వర స్వామి, లక్ష్మీ నరసింహస్వామి, ఆంజనేయ స్వామి వాళ్లకు పూజలు చేశారు. ప్రధాన కలశ ఆరాధన, వరుణ పూజలు జరిపారు. శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసుని ఉత్సవమూర్తులను స్నానపీఠంపై కొలువు తీర్చి కలశాల్లోని ద్రవ్యాలతో అభిషేకం చేశారు. ఉత్సవమూర్తులకు చందనం, పసుపుతో అలంకరించి తులసి మాలలు సమర్పించి ప్రధాన కలశంలోని పవిత్ర జలాలతో స్నపన తిరుమంజనం జరిపి ధూపదీప నివేదనలు అర్పించారు. అనంతపురంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శ్రావణ మాసోత్సవాలను విశేషంగా నిర్వహించారు. స్వామి అమ్మవార్లకు షోడశోపచారాలను పూర్తి చేశాక వివిధ ఆభరణాలు, పుష్పాలతో సర్వాంగ శోభితంగా అలంకరించారు. ఆలయ ఆవరణలు ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై ఉత్సవమూర్తులను కొలువు తీర్చి గణపతి పూజ, పుణ్యాహవాచనం తదితర క్రతువులను పూర్తి చేశారు. మహిళలు ఆలయ ఆవరణలో బారులు తీరి అర్చకుల సూచనల మేరకు వ్రతాలను జరుపుకుని ఆశీస్సులు అందుకున్నారు. అలాగే అనంతపురంలోని వివిధ ఆలయాల్లో వేడుకగా పూజలు జరిగాయి. శ్రావణ మాసోత్సవాల్లో భాగంగా జిల్లాలోని హిందూపురం, పెనుగొండ, గుంతకల్లు, రాయదుర్గం తదితర ప్రాంతాల్లోని నాగదేవతల ఆలయాలు భక్తులతో కలకలలాడాయి. నాగశిలలకు భక్తులు పూజలు చేశారు. పుట్టలో పాలు పోసి బెల్లం, నల్ల నువ్వులతో తయారు చేసిన మధుర పదార్థాలను నివేదనగా అర్పించారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలోని శ్రీ చల్లాలమ్మ దేవాలయం ఆధ్యాత్మిక శోభతో కాంతులేనిందే. అమ్మలగన్న అమ్మకు సువాసనలు సారె సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. అర్చకులు మూలమూర్తికి అభిషేక ఆరాధనలు చేసి విశేషంగా అలంకరించారు. మహిళలు పసుపు, కుంకుమ, గాజులు, వస్త్రం, మధుర పదార్థాలు, ఫలాలను ఊరేగింపుగా ఆలయానికి తీసుకువచ్చి అమ్మవారికి సమర్పించి దివ్యాశీస్సులు అందుకున్నారు. రంగారెడ్డి జిల్లా దిల్సుఖ్ నగర్లోని శ్రీ సీతారామాంజనేయ స్వామి ఆలయంలో శ్రీరామ మహామంత్రయాగం జరిగింది. శ్రావణ మాసాన లోక కళ్యాణార్థం నిర్వహిస్తున్న ఈ ఉత్సవాల్లో భక్తులు పాల్గొని పరవశులయ్యారు. 5 రోజుల పాటు జరిగే ఈ యాగంలో భాగంగా శ్రీమద్ రామాయణ హవనం, నిరంతర హరే రామ సంకీర్తన, సుదర్శన చక్ర ప్రతిష్ట కార్యక్రమాలు నిర్వహించారు. అలాగే రంగారెడ్డి జిల్లా సరూర్ నగర్ మండలంలోని శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. స్వామివారికి అభిషేకాలు చేశాక సింధూర పూజ, తమలపాకులు అర్చన చేశారు. వడమాలలతో అలంకరించి ధూపదీప నివేదనలు అర్పించారు. కడపలోని శ్రీ చౌడేశ్వరీదేవి ఆలయంలో కుంకుమార్చన నేత్రపర్వంగా జరిగింది. శుభాలు, సౌభాగ్యాలు ప్రసాదించే శ్రావణ మాసాన అమ్మవారిని దర్శించి భక్తులు తన్మయులయ్యారు. అభిషేక ఆరాధనలు పూర్తి చేశాక అర్చకులు అమ్మవారిని విశేష ఆభరణాలు, చామంతి, రోజా, సంపెంగ, జాజిపూల మాలలు, నిమ్మకాయల హారాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. అనంతరం లలితా సహస్రనామాల సహితంగా శ్రీచక్రానికి కుంకుమార్చన చేశారు. ఆలయ ఆవరణలోని వేదికపై అమ్మవారి ఉత్సవమూర్తిని కొలువు తీర్చగా 108 మంది సువాసినులు అమ్మవారి ముందు బారులు తీరారు. లలితా సహస్రనామావళి, దుర్గ సహస్రనామావళి, చౌడేశ్వరి సహస్రనామావళిని పారాయణం చేస్తూ కుంకుమ పూజలు జరుపుకుని ఆశీస్సులు అందుకున్నారు. హైదరాబాద్లోని అహోబిల మఠంలో స్వాతి నక్షత్ర పూజల్లో భాగంగా స్వామివారికి ఉంజల్ సేవ జరిపారు. అలాగే కోఠిలోని శ్రీ లక్ష్మీ నృసింహస్వామి ఆలయంలో కళ్యాణోత్సవం నేత్రపర్వంగా నిర్వహించారు.
సికింద్రాబాద్ లోని గాలి పోచమ్మ ఆలయంలో ప్రతిష్టాపనోత్సవం జరిగింది. ఆ విశేషాలు మీకోసం. హైదరాబాద్ డిడి కాలనీలోని శ్రీ అహోబిల మఠంలో స్వాతి నక్షత్ర పూజలు వేడుకగా జరిగాయి. నృసింహస్వామి వారికి షోడశోపచారాలను నిర్వహించాక చక్కగా అలంకరించారు. ఉత్సవ మండపంలోని ఊయలలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని కురువుదీర్చి వేదమంత్రాలు మంగళ వాయిద్యాల నడుమ ఊంజల్ సేవను నిర్వహించారు. అలాగే కోటిలోని శ్రీ లక్ష్మీ నృసింహస్వామి ఆలయంలో స్వాతి నక్షత్రాన్ని పురస్కరించుకుని కళ్యాణోత్సవం జరిగింది. ఉత్సవమూర్తులను స్వర్ణాభరణాలు ముత్యాల హారాలు పూలమాలలతో అలంకరించి ఉత్సవ వేదికపై కొలువుదీర్చారు. విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవాచనం, కంకణ ధారణ, యజ్ఞోపవీత ధారణ, సుముహూర్తం, మాంగళ్య ధారణ, తలంబ్రాల ఘట్టాలను కమనీయంగా పూర్తి చేశారు. సికింద్రాబాద్ న్యూ బోయిగూడలో కొలువైన గాలి పోచమ్మ ఆలయంలో విగ్రహ ప్రతిష్టాపనోత్సవం జరిగింది. నవకలశ స్థాపన చేసి యాగశాలలు మూలమంత్ర హోమాలు ప్రతిష్ఠా హోమాలను శైవాగమోక్తంగా నిర్వహించారు. అనంతరం మహంకాళి అంశయైన గాలిపోచమ్మ గ్రామదేవతకు ప్రతిష్ఠించారు. గర్భాలయం ఎదురుగా సింహవాహనాన్ని ప్రతిష్ఠించారు. ఈ సందర్భంగా నిర్వహించిన హోమాల్లో భక్తులు అశేషంగా పాల్గొన్నారు. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర ప్రాణదాన ట్రస్ట్ మానవ సేవే మాధవ సేవ అనే మహత్తర ఆశయంతో ప్రాణాంతక వ్యాధులతో కొట్టిమిట్టాడే నిరుపేదలైన రోగులకు ఉచిత వైద్య చికిత్సను అందించేందుకు శ్రీ వెంకటేశ్వర ప్రాణదాన ట్రస్ట్ ను స్విమ్స్ ఆసుపత్రి ద్వారా నిరంతరాయంగా నడుపుతోంది తిరుమల తిరుపతి దేవస్థానం. ఈ బృహత్తర కార్యక్రమానికి మీరు చేయూతనివ్వండి, ఆ శ్రీనివాసుని కటాక్షాన్ని నిండుగా పొందండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877-22-7777, 0877-22-33333, లేదా టిటిడి వెబ్సైట్ను చూడండి www.tirumala.org లేదా www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. శ్రావణ మాసాన తెలుగు రాష్ట్రాల్లోని అమ్మవారి ఆలయాలు భక్తులతో కలకలలాడాయి. శుభకరమైన శ్రావణ మాసాన అమ్మవారి ఆశీస్సులు అందుకునే భక్తులతో ఆలయాలు సందడిగా కనువిందు చేశాయి. ఆ విశేషాల సమాహారాన్ని చూద్దాం. విశాఖ రీడింగ్ రూమ్ లోని శ్రీ కన్యకా పరమేశ్వరీదేవి ఆలయంలో శ్రావణ మాస పూజలు వేడుకగా జరిగాయి. అమ్మవారికి అభిషేక ఆరాధనలు నిర్వహించాక పుష్ప శోభితంగా అలంకరించి ఆరాధనలు జరిపారు. సువాసినులు అమ్మవారిని దర్శించుకుని సహస్రనామ సహితంగా కుంకుమార్చనలు జరుపుకున్నారు. అలాగే బుర్జుపేటలోని శ్రీ గణక మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. విశిష్టతను సంతరించుకున్న శ్రావణ మాసాన సువాసినులు అమ్మవారి సన్నిధిలో వరలక్ష్మి వ్రతాలను ఆచరించారు. అమ్మవారిని భక్తి శ్రద్ధలతో సేవించి ఆశీస్సులు అందుకున్నారు. అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం బోధగవి గ్రామంలో కొలువైన శ్రీ బోధగవి మారెమ్మ ఆలయంలో అమ్మవారు విశేష అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. శ్రావణ మాస సందర్భంగా అర్చకులు అమ్మవారికి ఫలరసాలు, పవిత్ర ద్రవ్యాలు, జలాలతో అభిషేకం చేశారు. తరువాత వివిధ ఆభరణాలు, వర్ణమయ పుష్పాలతో అలంకరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించి మంగళ హారతులిచ్చారు. తూర్పుగోదావరి జిల్లా తుని మండలం ఎస్ అన్నవరం గ్రామంలోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో సౌభాగ్యలక్ష్మికి పూజలు జరిగాయి. ఉపాలయంలో విలసిల్లుతున్న శ్రీ మహాలక్ష్మి అమ్మవారు సౌభాగ్యలక్ష్మిగా భక్తులను దివ్యంగా కటాక్షించారు. గాజుల మాలల అలంకరణలో అమ్మవారిని దర్శించుకుని భక్తులు లక్ష్మి అష్టోత్తరాలు, సహస్రనామాల సహితంగా కుంకుమ పూజలు జరుపుకున్నారు. ఆలయ ఆవరణలో దీపాలు వెలిగించి అమ్మవారికి నివేదించారు. ఇక తుని శివారులోని శ్రీ సచిదానంద స్వామీజీ తపోవనంలో రాజరాజేశ్వరీదేవికి పూజలు జరిగాయి. ఆశ్రమ పీఠాధిపతులు సచిదానంద సరస్వతీ స్వామీజీ ఆధ్వర్యంలో అమ్మవారిని పట్టువస్త్రాలు, సుగంధ పుష్పాలతో విశేషంగా అలంకరించి హారతులిచ్చారు. గుంటూరులోని శ్రీ అష్టలక్ష్మి సమేత శ్రీ లక్ష్మీనారాయణ స్వామివారి ఆలయంలో అమ్మవారికి విశేష పూజలు జరిగాయి. అమ్మవారికి షోడశోపచారాలు నిర్వహించాక సకల సుందరంగా పుష్పాలు, ఆభరణాలతో అలంకరించారు. అనంతరం భక్తులు సామూహికంగా అమ్మవారికి కుంకుమార్చనలు జరుపుకున్నారు. ముగ్ధ మనోహరంగా అనుగ్రహిస్తున్న అమ్మవారికి నీరాజనాలు సమర్పించారు. అలాగే గుంటూరు జిల్లా మాచర్లలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరీదేవి ఆలయంలో
గోదాదేవికి అభిషేకం జరిగింది. జన్మ నక్షత్రాన్ని పురస్కరించుకుని అమ్మవారికి పంచామృతాలతో అభిషేకం చేశారు. తరువాత అందంగా అలంకరించి సహస్ర దీపాలంకరణ సేవను నిర్వహించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. రంగారెడ్డి జిల్లా సరూర్ నగర్ మండలం మీర్పేట్లోని శ్రీ మహాలక్ష్మీదేవి ఆలయంలో ఊంజల్ సేవ జరిగింది. శ్రావణ మాసోత్సవాల్లో భాగంగా అమ్మవారికి అలంకరణ అర్చనలు చేసి చక్కగా అలంకరించి ఊయలలో వేంచేపు చేశారు. మంగళ వాయిద్యాల నడుమ భక్తులు భక్తి గీతాలు ఆలపిస్తూ ఉండగా ఊంజల్ సేవ వేడుకగా జరిగింది. నెల్లూరు జిల్లాలోని వివిధ ఆలయాలు భక్త శోభితంగా కనువిందు చేశాయి. సుదర్శన నారసింహ హోమాలు, మహాలక్ష్మి ఆలయంలో పూలేరమ్మ గ్రామోత్సవం, వాసవి కన్యకా పరమేశ్వరి దేవికి పూలంగి సేవ, ద్రౌపదీదేవి పల్లకి ఉత్సవాల్లో భక్తులు పాల్గొని పరవశులయ్యారు. ఆ విశేషాలను చూద్దాం. నెల్లూరు జిల్లా పొదలకూరులోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బాలాలయంలో సుదర్శన నారసింహ హోమం శాస్త్రోక్తంగా జరిగింది. శ్రావణ మాసాన లోక కళ్యాణాన్ని కోరుతూ నిర్వహించిన సుదర్శన నరసింహ హోమం భక్తుల్లో భక్తి భావాలను కలిగించింది. యాజ్ఞికులు మంత్ర సహితంగా పుణ్యాహవాచనం, శాంతి హోమం, సుదర్శన హోమం, నరసింహ హోమాలను జరిపి పూర్ణాహుతి సమర్పించారు. నెల్లూరు జిల్లాలోని కొడవలూరు మండలం నార్త్ రాజుపాలెంలోని శ్రీ మహాలక్ష్మమ్మ ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల సందర్భంగా ఆలయాన్ని పుష్ప శోభితంగా తీర్చిదిద్దిన తీరు ఆకట్టుకుంది. మహాలక్ష్మి సన్నిధులు ఉపాలయంగా వెలసిల్లుతున్న పోలేరమ్మ తల్లి గ్రామోత్సవం ఘనంగా జరిగింది. పుష్ప శోభితంగా అలంకరించిన అమ్మవారిని ప్రభపై వేంచేపు చేసి గ్రామోత్సవాన్ని జరిపారు. కేరళ వాయిద్యాల నడుమ కోలాహలంగా సాగిన పోలేరమ్మ గ్రామోత్సవంలో భక్తులు విశేషంగా పాల్గొని పునీతులయ్యారు. గూడూరులోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరిదేవి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. అమ్మవారికి పూలంగి సేవను విశేషంగా నిర్వహించారు. వర్ణమయ పుష్పాల్లో చక్కని తల్లిని సేవించి భక్తులు పరవశులయ్యారు. భక్తులు కన్యకా పరమేశ్వరిదేవిని దర్శించుకుని కుంకుమార్చన జరుపుకున్నారు. ఇక గూడూరులోని శ్రీకృష్ణ ధర్మరాజుల స్వామి ఆలయంలో ద్రౌపది అమ్మవారికి పల్లకీ సేవ జరిగింది. నిత్య పూజలు నిర్వహించాక అమ్మవారిని సకల శోభితంగా అలంకరించి పల్లకీపై కొలువుదీర్చి నీరాజనాలు సమర్పించారు. మహిళలు అమ్మవారిని కుంకుమ పూజలతో సేవించి తన్మయులయ్యారు. వరంగల్లోని శ్రీ రమా సైత సత్యనారాయణ స్వామివారి దేవాలయ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని అష్టోత్తర శతకలశాభిషేకాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో 1008 కలశాలను ప్రతిష్ఠించి కలశ పూజ జరిపారు. తర్వాత వేద మంత్రోచ్చారణల నడుమ అశేష భక్తజన సమక్షంలో అర్చకులు శ్రీ సత్యనారాయణ స్వామివారికి అష్టోత్తర శతకలశాభిషేకాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ విశేష క్రతువుని తిలకించిన భక్తులు ఆధ్యాత్మిక పరవశంతో ఓలలాడారు. యాదాద్రిలో వెలసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో స్వామివారి జన్మ నక్షత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. స్వాతి నక్షత్రాన్ని పురస్కరించుకుని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు గిరి ప్రదక్షిణ చేసి స్వామివారిని దర్శించుకున్నారు. మహబూబ్ నగర్లోని శ్రీ వీరాంజనేయ స్వామి దేవాలయ వార్షికోత్సవాలను ఘనంగా నిర్వహించారు. వేకోజామునే స్వామివారిని పట్టు వస్త్రాలు సింధూరంతో అలంకరించారు. అనంతరం లోక కళ్యాణార్థం ఆలయ ప్రాంగణంలో పలు యాగాలు జరిపారు. భక్తులు ఈ కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. శ్రావణ మాసం సకల సౌభాగ్యాలను ప్రసాదించే దివ్యమైన మాసం. సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి ఆరాధనకు ఈ మాసం ఆద్యంతం అనువైన పర్వదినాలే. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లోని పలు ఆలయాల్లో శ్రావణ శుక్రవార పూజలు విశేషంగా జరిగాయి. ఆ విశేషాల సమాహారాన్ని ఇప్పుడు చూద్దాం. చిత్తూరు నగరం గిరింపేటలో వెలిసిన మహిమాన్విత శ్రీ దుర్గమ్మ ఆలయం శ్రావణ మాస పూజలతో శోభిల్లింది. తొలి శుక్రవారాన్ని పురస్కరించుకుని అమ్మవారి మూలమూర్తిని ప్రత్యేకంగా అలంకరించి పూజలు జరిపారు. అలాగే ఉత్సవమూర్తిని సర్వాలంకార శోభితంగా అలంకరించి కొలువు తీర్చారు. అర్చకుల వేదమంత్రోచ్చారణల నడుమ మహిళలు అమ్మవారికి కుంకుమ పూజలు నిర్వహించి దీపాలను వెలిగించారు. తమకు సకల సౌభాగ్యాలు చేకూర్చాలని అమ్మవారిని ప్రార్థించారు. కడప నగరంలోని శ్రీ అనంత పద్మనాభ స్వామి దేవాలయం ఆధ్యాత్మిక శోభతో శోభిల్లింది. శ్రావణ మాసం తొలి శుక్రవారాన్ని పురస్కరించుకుని గోపూజ మహోత్సవాన్ని నిర్వహించారు. ముందుగా శ్రీ అనంత పద్మనాభ స్వామి మూలమూర్తిని విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు జరిపారు. తర్వాత సకల దేవత స్వరూపంగా భావించే గోమాతను పసుపు కుంకుమ నూతన వస్త్రాలతో అలంకరించి పూజలు జరిపారు. ప్రత్యేక నివేదనలను సమర్పించి గోమాత చుట్టూ ప్రదక్షిణలు చేశారు. ప్రముఖ పుణ్యక్షేత్రం విజయవాడ శ్రీ కనకదుర్గమ్మ ఆలయం ఆధ్యాత్మిక శోభతో ప్రకాశించింది. శ్రావణ మాసం తొలి శుక్రవారాన్ని పురస్కరించుకుని అమ్మవారి దర్శనార్థం భక్తులు బారులు తీరారు. ఈ సందర్భంగా అమ్మవారిని విశేషంగా అలంకరించి కుంకుమ పూజలు జరిపారు.
మంగళకరంగా దర్శనమిచ్చిన అమ్మవారిని దర్శించుకుని సకల సౌభాగ్యాలు చేకూర్చాలని వేడుకున్నారు. అమ్మవారిని దర్శించుకున్న భక్తులు ముత్తైదువులకు పండు, తాంబూలం, నూతన వస్త్రాలను కానుకలుగా అందించి వారి దీవెనలు అందుకున్నారు. అలాగే కృష్ణా జిల్లా వ్యాప్తంగా అమ్మవారి ఆలయాలు కలకలాడుతున్నాయి. వేకోజామనే తమ గృహాల్లో పూజాధికారులు నిర్వహించి అమ్మవారి దర్శనార్థం ఆలయాల వద్ద బారులు తీరారు. విజయవాడ నగరంలోని శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో శ్రావణ మాసం తొలి శుక్రవారాన్ని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని ఆలయ ప్రాంగణంలో దీపాలను వెలిగించి పసుపు, కుంకుమ, గాజులను సమర్పించారు. దక్షిణ కాశీగా విరాజిల్లుతున్న శ్రీకాళహస్తి క్షేత్రం శ్రావణ మాస శోభతో ప్రకాశించింది. శ్రావణ శుక్రవారాన్ని పురస్కరించుకుని శ్రీ జ్ఞాన ప్రసూన అమ్మవారికి పల్లకి ఉత్సవాన్ని నిర్వహించారు. ముందుగా ఆలయంలోని వాయులింగేశ్వరునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తరువాత అమ్మవారిని సర్వాలంకార శోభితంగా అలంకరించి పల్లకీపై వేంచేపు చేశారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ అమ్మవారిని ఆలయ ప్రాకారంలో ఊరేగించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని కర్పూర హారతులు సమర్పించారు. కడప శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయంలో శ్రావణ శుక్రవారాన్ని పురస్కరించుకుని అమ్మవారికి సామూహిక కుంకుమార్చనను ఘనంగా నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని కొలువుదీర్చి పరిమళ భరిత పుష్పాలతో విశేషంగా అలంకరించారు. అనంతరం అర్చకుల మంత్రోచ్చారణల నడుమ మహిళలు అమ్మవారిని పసుపు, కుంకుమలతో అర్చించి సామూహిక కుంకుమార్చన జరిపారు. సకల శుభాలు చేకూర్చాలని అమ్మవారిని వేడుకున్నారు. తరువాత మహిళలు ఒకరికొకరు వాయినాలు ఇచ్చిపుచ్చుకున్నారు. శ్రావణ శుక్రవారాన్ని పురస్కరించుకుని వరంగల్లో సామూహిక వరలక్ష్మి వ్రతం, లక్షకాసుల పూజలను ఘనంగా నిర్వహించారు. శక్తిధామంగా పేరొందిన సద్గురు శివానందమూర్తి ఆశ్రమంలో నిర్వహిస్తున్న శ్రావణ మాసోత్సవాల్లో భాగంగా శ్రీ లక్ష్మీ అమ్మవారిని విశేషంగా అలంకరించి కొలువుదీర్చారు. పండితుల వేద మంత్రోచ్చారణల నడుమ మహిళలు వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించారు. అమ్మవారికి లక్షకాసుల అర్చన జరిగింది. వేద పండితులు శ్రీ సూక్తం, మహాలక్ష్మి అష్టోత్తరాలను పఠిస్తుండగా మహిళలు లక్షకాసులతో అమ్మవారిని అభిషేకించారు. కరీంనగర్ శ్రీ సంతోషిమాత ఆలయంలో శ్రావణ మాస పూజలు ఘనంగా జరిగాయి. శ్రావణ శుక్రవారాన్ని పురస్కరించుకుని అమ్మవారి మూలమూర్తికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తరువాత అమ్మవారిని పలు రకాల పుష్పాలతో శోభాయమానంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని ఒడిబియ్యాన్ని సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. అలాగే మహాశక్తి ఆలయంలో కూడా శ్రావణ మాస పూజలను విశేషంగా నిర్వహించారు. ఆలయంలో కొలువు తీరిన ముగ్గురమ్మలు మహాదుర్గ, మహాలక్ష్మి, సరస్వతి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు అమ్మవార్లను దర్శించుకుని ధూపదీప నైవేద్యాలతో పాటు ఒడిబియ్యాన్ని సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఇక పెద్దపల్లి జిల్లా మంధనిలో వెలసిన శ్రీ మహాలక్ష్మి ఆలయంలో శ్రావణ శుక్రవారాన్ని పురస్కరించుకుని అమ్మవారిని విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు జరిపారు. తరువాత మహిళలు కుంకుమ పూజలను జరిపి అమ్మవారిని దర్శించుకున్నారు. మహబూబ్ నగర్లో కొలువైన శ్రీ రేణుకా ఎల్లమ్మ దేవాలయం ఆధ్యాత్మిక శోభతో ప్రకాశించింది. శ్రావణ శుక్రవారాన్ని పురస్కరించుకుని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. మహిళలు నాగేంద్రునికి ప్రత్యేక పూజలు జరిపి ప్రసాదాలను నైవేద్యంగా సమర్పించారు. అలాగే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో శ్రావణ శుక్రవార పూజలను ఘనంగా నిర్వహించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. తిరుమలలోని నాదనీరాజనం వేదికపై శనివారం సాయంత్రం నామ సంకీర్తన జరిగింది. చెన్నైకి చెందిన నాగరాజన్ బృందం ఆలపించిన నామ సంకీర్తనం భక్తుల్లో భక్తిభావాన్ని పెంపొందించింది. తిరుపతిలోని అన్నమయ్య కళామందిరంలో మాతృశ్రీ తరిగొండ వేంగమాంబ 201వ ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. తిరుమల తిరుపతి దేవస్థానం అన్నమాచార్య ప్రాజెక్ట్
మాతృశ్రీ తడిగొండ వేంగమాంబ వాంగ్మయ ప్రాజెక్ట్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ ఉత్సవాల్లో భాగంగా అన్నమాచార్య కళామందిరంలో 2 రోజుల పాటు సాహితీ సదస్సుతో పాటు పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. శనివారం ఉదయం స్వామి అమ్మవార్ల చిత్రపటానికి పూజలు నిర్వహించి ఈ సదస్సును ప్రారంభించారు. పలువురు సాహితీవేత్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇక శనివారం సాయంత్రం అన్నమాచార్య ప్రాజెక్ట్ కళాకారులు మాలపించిన అన్నమాచార్య సంకీర్తనలు అలరించాయి. ఆధ్యాత్మిక విశేషాలు ఇద్దరితో సమాప్తం. మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుద్దాం. ఓం నమో వెంకటేశాయ.